వేదిక ఉన్నటువంటి దైవజనులు అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ జాంగశ్రీ గారికి, దైవజన గారు నరసింహ గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలకి, చేరవచ్చినటువంటి అందరికీ ప్రభునామన వందనం తెలియజేసుకుంటున్నాను. నా పేరు విజయ జ్యోతి అండి. ఇక్కడ నేను కలసపాడు నుంచి వచ్చాను. ఇక్కడ ఉన్న కొందరికి నేను సుపరిచితురాలే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను బ్యాంక్ మేనేజర్గా బద్దే ప్రాంతంలో సేవ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా కొందరు రావడం జరిగింది. ముఖ్యంగా దేవుని మహిమార్థమై నేను నచ్చిన సాక్ష్యాన్ని మీ అందరి ముందు పంచుకోవాలని కోరుకున్నప్పుడు అవకాశం ఇచ్చేందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినదాన్ని. చిన్నతనం నుంచి యేసయ్య నిజమైన దేవుడు అని నా మీ కుటుంబం నుంచి వచ్చినాను. చిన్నతనం నుంచి ప్రార్థన చేయడం, దేవుని భక్తి కలిగి ఉండడం మా తల్లి మాకు నేర్పింది. కానీ అమ్మ చెప్పింది యేసయ్య నిజ దేవుడు ఈ రకంగా ఉండాలి, అంతవరకే ఉండేది. ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని, బైబిల్ చదువుకుంటూ ఉండేదాన్ని. దేవుడు తన అపరిమితమైన ప్రేమ చేత నన్ను ప్రేమిస్తూ వస్తూ ఉంటాను. కానీ నేను అంత డెడికేటెడ్గా ఉన్నదానికి కాదు. భయం అంటే ఉంది, కానీ అది ఒకటి ఉంది కదా, శరీరాశ నేత్రాశ జీవం, అవన్నీ అప్పుడప్పుడు తప్పు తక్కువ ఉండేవి. కానీ 2016లో మా అమ్మగారు మరణించడం జరిగింది. మా అమ్మ ఆ రోజు రాత్రి మా అమ్మ మా నాన్న ఫ్యామిలీ ప్రేయర్ చేసుకొని, మా అమ్మ దేవా ఇక నాకు చాలు నన్ను తీసుకో అనిందట. అంతే రాత్రి 9కి మా అమ్మగారు చనిపోయారు. అప్పుడు ఆ మరుసటి రోజు నేను ఒకటే క్వశ్చన్ నా మనసులో, మా అమ్మ దేవుని అడిగి చనిపోయింది అంటే దేవుడు ఆ మాట విన్నాడు, ఈరోజు దేవుడు నా మాట వింటాడా, నా మొర ఆలకిస్తాడా, నేను ఆయనకు అనుకూలంగా ఉన్నానా అనే క్వశ్చన్ నా మనసులో కలిగింది. ఆ సమయంలోనే నేను జాంగశ్రీ గారు మెసేజెస్ ఇవ్వడం స్టార్ట్ అయింది. ప్రతి విషయంలో నాకు నేను మనసులో ఏమనుకుంటానో అదే విధంగా దేవుడు మాట్లాడినట్టు అనిపించింది. ఒక సంవత్సరం అదే మాటలు వింటూ నేను దేవుడిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ 2017లో సెప్టెంబర్ 17వ తేదీన నేను బాప్తిస్మ తీసుకోవడం జరిగింది. దేవుడు నన్ను ఈ రకంగా ప్రేమించినందుకు నేను ఏ రకంగా ఉన్నాననే క్వశ్చన్ నాలో రావడము ఆశలో రెస్లీ గారు మెసేజెస్ నన్ను ఎంతగానో ఆకట్టుకొని దేవుడి వైపు నడిపించడం జరిగింది. అప్పటి నుంచి వారి మెసేజెస్ వింటూ దేవుడు ఎదుగుతూ ఉన్నాను. దేవుడు అనేక విధాలుగా ఏమి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన మహిమాత్మపై నన్ను ఆశీర్వదకరంగా తృప్తిగా ఉండడానికి నన్ను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే 2018లో నేను హెల్త్ చెకప్కి ఇక్కడ ఏర్పోరిస్టిక్ హాస్పిటల్కి వెళ్తూ దశమ గారికి మెసేజ్ పెట్టినాను, అమ్మా నేను హెల్త్ చెకప్ వెళ్తున్నాను, డాక్టర్ నిరంజన్ రెడ్డి గారు డౌట్ ఉంది యాంజో తీయాలా అన్నారు, ప్రేయర్ చేయండి అని నాకు మెసేజ్ పెట్టినప్పుడు డౌట్ అనేది యాంజో తీసుకునే దేవుడి కృప వల్ల నాకు ఏమి ప్రాబ్లం లేదని ఆయన చెప్పడం జరిగింది. దేవుడు నామానికి స్తోత్రం. ఇంకొక విషయం, 2020లో జాంగశ్రీ గారు బెసిలశ్రీ గారు ఇక్కడికి ప్రేయర్ రావడం జరిగింది, మీటింగ్స్ జరిగినాయి. అప్పుడు వారు మా కుటుంబం కొరకు నా బిడ్డలిద్దరి కొరకు ప్రేయర్ చేయడం జరిగింది. మా బిడ్డ డాక్టర్ ఆమె, ఆమె కోసము చదువు అయిపోయింది. 2019లో ఎన్నో సంబంధాలు చూస్తూ ఉన్నా కానీ ఒక్కటి కూడా సెట్ కాలేదు. ఏంటి ప్రభా అని అనుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో వెస్లీ గారు ప్రేయర్ చేయడం జరిగింది. ఆ 2020 ఫిబ్రవరి ప్రేయర్ చేస్తారు. 2020 ఆగస్ట్ ఒక మంచి సంబంధము వారికి వారే నడుచుకుంటూ వచ్చి మా కుమార్తె వివాహము జరగడం జరిగింది. దేవుడికి స్తోత్రం. ఇంకోటి అంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి నేను దేవుడు నన్ను ఆశీర్వదించింది. నా వారి మెసేజెస్ వినడము, దేవుడికి దగ్గరగా నడవడం వల్ల దేవుడు ఆశీర్వదించింది. ఒకటి రెండు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. తర్వాత 2020లోనే డిసెంబర్ నెలలో మా నాన్నగారు 83 ఇయర్స్ ఏజ్ అన్న సీనియర్స్ అయిపోయినారు, డాక్టర్లు ఏమి నమ్మకం లేదన్నారు. ఆ సమయంలో వెస్లీ గారికి నేను మెసేజ్ చేస్తే వారు ఫోన్ ద్వారా ప్రేయర్ రికార్డ్ చేసి పంపించడం జరిగింది. అది మా నాన్నకు ఇక్కడ కడపా హాస్పిటల్లో ఉన్న మా నాన్నకు, ఐసీయూలో ఉన్న మా నాన్నకు వినిపించడం జరిగింది. నేను ప్రేయర్ చేసుకోవడం జరిగింది. ప్రభా మా అమ్మ అయితే నా నేనేం సేవ చేయకుండా వెళ్ళిపోయినారు, నా తండ్రికి నేను సేవ చేసే అవకాశం కనీసం ఒక 6 నెలలుగా ఈ ప్రభా అన్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మా నాన్న సజీవంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అందరికీ తెలిసింది, సభ ముందుగా నేను చెప్పలేదు కానీ అది ఎంతవరకు నా మినిస్టర్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ వాళ్ళతో కలిసినప్పుడు కానీ ఆనందం కానీ
అవకాశం పెట్టి మీకు మనస్ఫూర్తిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ.